హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి, కేదార్ అందరూ చేసిన పనికి అఖిలాండేశ్వరి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నీ చెల్లి కానీ చెల్లి కోసం ఇంత కిందకి దిగజారి నా కాళ్ళు పట్టుకున్నప్పుడే నువ్వు 10 మెట్ల పైకి ఎక్కావు అని అంటూ కేదార్తో అంటుంది అఖిలాండేశ్వరి. అలా అనేసరికి జగదాత్రి కేదార్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. కౌశికి కూడా చాలా హ్యాపీగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. సుధాకర్ కూడా ఎంతో ఆనందంగా కేదార్ వైపు చూస్తూ, ఇక అలాగే యువరాజ్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు సుధాకర్. ఇక అప్పుడు అఖిలాండేశ్వరి అంటుంది, నీ సొంత చెల్లి కాకపోయినా సరే తన కోసం, తనకి పెళ్లి జరిపించటం కోసం నువ్వు ఎంతో చేసావు, అందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, సొంత వాళ్ళు కూడా అన్యాయం చేస్తూ ఉంటారు, కానీ నువ్వు సొంత వాడివి కాకపోయినా సరే నువ్వు ఎంతో సొంత అన్నలాగా చేసావు అని అంటూ అఖిలాండేశ్వరి నువ్వు నీ గొప్ప మనసుకి ఇక హ్యాట్స్ ఆఫ్ అని అంటుంది. ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు, అవును నా సొంత చెల్లి కాకపోయినా, అంటే నా సొంత చెల్లె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సరే ఇంక తను నా చెల్లె అని అంటూ, నా చెల్లికి ఆపద వస్తే నేను ఎలా ఊరుకుంటాను, నా చెల్లికి ఇలా అన్యాయం జరుగుతూ, నా చెల్లికి న్యాయం జరగాలి, ఎప్పటికీ అన్యాయం జరగకూడదు, ఇక ఎవరి ముందు అవమానపడకూడదు, అందుకనే ఇలా చేశాను అని అంటూ కేదార్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక మాట్లాడేసరికి అప్పుడు అఖిలాండేశ్వరి అంటుంది, భవానీ ఇందులో నీకేమైనా అభ్యంతరం ఉందా అంటే, అక్క ఏమీ లేదక్క అంటే, పదండి నిశ్చితార్థం జరిపిద్దాం అనేసి అఖిలాండేశ్వరి అనేసరికి సరే పదండి అని అంటూ అందరూ లోపలికి వెళ్తారు. అలా వెళ్ళగానే ఇక సుధాకర్ యువరాజ్ని కాలర్ పట్టుకొని బెడ్రూమ్లోకి లాక్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి బెల్ట్ తీసి ఇక యువరాజ్ని బాగా కొడుతూ ఉంటాడు సుధాకర్. అలా కొడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ బెడ్ మీద పడిపోయి బాగా కొడుతూ ఉన్న సుధాకర్ని చూసి, డాడీ వద్దు డాడీ ఆపు డాడీ అని అంటూ ఎంత బతిమిలాడినా సరే వినిపించుకోకుండా సుధాకర్ బాగా కొడుతూ ఉంటాడు. ఇక డోర్ ఓపెన్ చేసుకొని వైజయంతి, నిషి ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేస్తారు. అబ్బో ఏందబ్బా ఇట్లా కొడుతున్నావు ఏంటి, నా కొడుకుని చంపేస్తావా ఏంది అని అంటూ సీరియస్గా వైజయంతి అంటుంది. నిషి వచ్చి మధ్యలో యువరాజ్కి అడ్డుపడుతుంది, ఏంటి మావయ్య ఇలా కొడుతున్నారు అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ అడ్డు రావడంతో సుధాకర్ బెల్ట్ని అక్కడ పడేసి స్తాడు. యువరాజ్ వణికిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, చెప్పండి నా కొడుకును ఎందుకు కొడుతున్నారు, చెప్పండి చెప్పండి అని అంటూ అరుస్తూ ఉంటుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే యువరాజ్ అలా చూస్తూ టెన్షన్గా వణికిపోతూ ఉంటాడు. నా కొడుకు ఏం తప్పు చేశాడని కొట్టారు అని అంటే, చెప్పండి మావయ్య ఏం తప్పు చేశారని ఆయన అంతలా కొడుతున్నారు చెప్పండి అని అంటూ నిషి కూడా అరుస్తూ ఉంటుంది. చీ, నీ గురించి చెప్పడానికే నాకు మనసు రావట్లేదురా, నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటే, ఏందబ్బి నా కొడుకును పట్టుకొని అన్ని మాటలు అంటున్నావు అని అంటూ వైజయంతి, నా కొడుకు ఏ తప్పుడు చేయడు అని నొప్పించుకొని ఇలా మాట్లాడుతున్నావు అని అనేసరికి ఇక అప్పుడే సుధాకర్ అంటాడు, లేదు నేను చెప్తున్నది నిజం, వీడు ఏం చేశాడో తెలుసా నీకు అని అంటే, నా కొడుకు ఏం తప్పు చేశాడో చెప్పు, లేదంటే వాడు ఏ తప్పు చేయలేదని నేనే అనుకుంటాను అని అంటూ వైజయంతి అంటే, ఇంకా వాడి చెల్లి నిశ్చితార్థాన్ని నాశనం చేయాలి అనుకున్న వాడి గురించి ఏం చెప్పమంటావు, వాడు పెళ్ళిని ఇలా తన చెల్లి పెళ్ళిని కాళ్ళదన్నాలి అని చూస్తున్నాడు, ఇంకా అలాగే వాడిని గొడవ చేయడానికి ఇంట్లోకి తీసుకొచ్చాడని ఎలా చెప్పమంటావు అని అంటూ ఇలా గట్టిగా అరుస్తూ ఉంటాడు సుధాకర్. ఆ మాటలు విని ఇంకా యువరాజ్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు నిషి అలాగే వైజయంతి షాక్ అయిపోతారు. అప్పుడు వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, ఏందబ్బో నా కొడుకు ఎప్పటికీ అలాంటి తప్పుడు పనులు చేయనే చేయడు, వాడి మీద స్థిరవింది, వాడు చెల్లి పెళ్ళిని చెలగొట్టాలనుకోవటం ఏంటి అని అంటూ ఉంటే, అడుగు వాడిని అడుగు, వాడు తీసుకొచ్చాడా లేదో అడుగు అని అంటూ ఉంటే ఇక అప్పుడు సుధాకర్ అలా పైనుంచి పరిగెత్తుకొని వచ్చి చూస్తాడు కదా. చూసేసరికి యువరాజ్ పో అని చెప్పి అంటూ భరత్ని లోపలికి పంపించడం సుధాకర్ చూస్తాడు. ఇక ఆ మాట విన్నందుకు ఇక చాలా కోపంగా, అడుగు వాణ్ణి అని అంటూ అరుస్తూ ఉంటే అప్పుడు వైజయంతి, ఏంది అబ్బోడా నువ్వు నిజంగా అట్లా చేసినవా అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటే అప్పుడు యువరాజ్ టెన్షన్గా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటే నిషి అంటుంది, చెప్పండి చెప్పండి మీరు అలాంటి పని చేశారా, మీరెందుకు తీసుకొచ్చారు అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే యువరాజ్ ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని ఇలా అంటూ ఉంటాడు, నేనే తప్పు చేశాను, వాడు ఏదో నా దగ్గరికి వచ్చి మీ చెల్లికి క్షమాపణ చెప్తాను, కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాను అని నన్ను బతిలాడాను, అందుకనే కదా నేను చెప్పాను, లేకపోతే
నాకేంటి అవసరం వాణ్ణి తీసుకురావటానికి? నా చెల్లి పెళ్ళిని నేను చెడగొట్టాలని చూస్తానా? నేను అలాంటి తప్పుడు పని చేస్తానా? నేను ఎప్పటికీ చేయను. వాడేదో క్షమించమని అడుగుతానన్నందుకు పంపించానంతే అని అనేసరికి అప్పుడు వైజయంతి ఏడుస్తూ దగ్గర కూర్చొని, చూసారా మా అబ్బోడు ఏ తప్పు చేయడని చెప్పానా? అబ్బోడా నన్ను క్షమించరా, ఆయన మాటలు పట్టుకొని నిన్ను కూడా నేను అనుమానించాను క్షమించరా అని ఏడుస్తూ ఉంటే, ఇక అప్పుడే యువరాజ్తో ఇలా సీరియస్గా చూస్తూ నిషి అంటుంది, చూసారా మావయ్య మీరు తప్పుగా ఆలోచించారు అని అంటూ సీరియస్గా తిట్టేసి అలా చూస్తూ ఇక అందరూ ఒక నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు సుధాకర్ ఆలోచిస్తూ ఉంటాడు, సొంత కొడుకు కాకపోయినా, వీడు సొంత కొడుకు కాదని తెలిసినా కానీ వాడు సొంత చెల్లిలాగానే చూసుకుంటున్నాడు, వీడు సొంత చెల్లని తెలిసినా కానీ వీడేమో ఇలా చేస్తున్నాడు, అసలు ఎవరిని నమ్మాలి? అయినా వాడు అలా ప్రాణాలకు తెగించి చెల్లి కోసం చేశాడు, నా మనసు వాడిని ఇలా నిందించడానికి ఒప్పుకోవట్లేదు అని సుధాకర్ కేదార్ విషయంలో బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లోపలికి కదా, ఇక కేదార్ చేతికి జగదాత్రి కట్టుకడుతూ ఉంటుంది, ఏం కాదులే తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి కౌశికి వస్తుంది, వచ్చి ఏంటి అయిపోయిందా అని అంటే, అయిపోయింది వదిన అని అనేసరికి, ఇక అప్పుడే చాలా నొప్పిగా ఉందా కేదార్ అని అంటే, పర్వాలేదులే అక్క తగ్గిపోతుంది అని కేదార్ అంటే, అప్పుడు కౌశికి అంటుంది, మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా దగ్గరగా అనిపిస్తారు, ఒక్కొక్కసారి ఇంకా మీ లోపల ఏదో వెనకాల దాచిపెట్టిన రహస్యాలు ఉన్నాయి అనిపిస్తుంది, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని కౌశికి అనగానే, ఇక అప్పుడే అలా అంటారు ఏంటి వదిన, ఏదో మన కుటుంబానికి సమస్యలు వస్తున్నాయని తెలిసినప్పుడు ఎందుకు అలా ఊరుకుంటాం, ఏదో చేసాం అంతే తప్ప ఇంకేమీ లేదులే వదిన అని అనేసరికి, సరేలే ఏది ఏమైనా నా చెల్లిని ఈరోజు మీరు పరువు కాపాడి మళ్ళీ నిశ్చితార్థం జరిపించేలా చేస్తున్నారు అంటే, ఇక అప్పుడు జగదాత్రి తన కుటుంబం కోసం కేదార్ ఏమైనా చేస్తాడు, అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు వదిన అంటే, సరే కేదార్ మన చెల్లిని ఈరోజు మంచిగా చేసినందుకు థ్యాంక్స్ అని అంటూ పద అని అంటూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే అందరూ కూడా వచ్చేస్తారు. ఇక నిశ్చితార్థం బాగా జరిగిపోతుందని యువరాజ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. నిషి చా ఎన్ని ప్లాన్లు వేసినా సక్సెస్ అవ్వట్లేదేంటి అని నిషి సీరియస్గా చూస్తూ ఉంటుంది. అంతలో ఇక సరే ఉంగరాలు మార్చుకోండి అని అనేసరికి, ఉంగరాలు ఇలా మార్చుకుంటూ ఉండగానే భవాని ఒక్కసారిగా ఆపండి అని అంటుంది. అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు భవాని ఇలా ఆపటంతో అఖిలాండేశ్వరి, ఏంటి భవాని ఎందుకు మళ్ళీ ఆపావు అని అంటే, అయితే అందరూ కలిసి ముందు విషయం మర్చిపోయారు, అసలు మనం ఈ ఎంగేజ్మెంట్ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాం అక్క, ఆ విషయాన్ని మర్చిపోయారేంటి అని అంటే, ఏంటి ఆ విషయం అంటే, డాక్యుమెంట్స్ నిశ్చితార్థానికి ముందు వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పారు, ఇప్పుడేమో ఎవరికెవరు పట్టించుకోవట్లేదు, ఆ కనీసం ఆ ఊస ఎత్తట్లేదు, ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తేనే ఈ పెళ్ళి జరుగుతుంది అని అనేసరికి, ఇక అప్పుడే సరే దాంతేముంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని సుధాకర్ అలా వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ వెతుకుతూ ఉంటాడు. నిషి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఆ డాక్యుమెంట్స్ దొరకవు కదా అనేసి. ఇంకా సుధాకర్ వెళ్ళి వెతికిన తర్వాత దొరకకపోవడంతో మళ్ళీ అక్కడికి వచ్చి, అమ్మ కౌశికి డాక్యుమెంట్స్ దొరకట్లేదమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు. మాకు తెలుసులే ఇలాంటివి ఏవో జరుగుతుందని, మాకు ముందే తెలుసు ఇలా, అందుకనే సైలెంట్గా కానిచ్చేస్తున్నారన్నమాట, ఇంకా ఇలా మీకు డాక్యుమెంట్స్ ఉండవు, ప్రతి దాంట్లో అబద్ధమే, ఏం చేసినా తప్పుడు పనిలే అని భవాని అంటూ, ఇంకా ఈ నిశ్చితార్థం అన్నీ క్యాన్సిల్ అని అనేసరికి, ఇక అప్పుడే కౌశికి అంటుంది, కనిపించట్లేదు అని చెప్పారు కానీ ఇంకా ఈ ఇంట్లోనే లేవని చెప్పలేరు కదండి అని అంటూ కౌశికి అంటుంది, ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను తీసుకొస్తాను పద జగదాత్రి అని అనేసరికి, అప్పటిదాకా సంతోషంగా ఉన్న నిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఇదేంటి డాక్యుమెంట్స్ తెస్తానని వెళ్తున్నారు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళిన జగదాత్రి కౌశికి ఇద్దరు ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇక ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ, ఇక అలా డాక్యుమెంట్స్ తీయు జగదాత్రి అని అంటే, ఇక బయట నుంచి నిషి చూస్తూ ఉంటుంది, డోర్ చాట్ నుంచి చూస్తూ, ఇదేంటి ఎక్కడున్నాయని అని అనేసరికి, ఇంకా అప్పుడే ఇలా కబోర్డ్స్లో ఇలా ర్యాక్స్ లాగా ఉండే దాంట్లో ఫిక్స్ చేసి పెడుతుంది జగదాత్రి, అది తీస్తూ ఉంటే నిషి చూసి షాక్ అయిపోతుంది, అదేంటి ఇక్కడ దాచిపెట్టారా, మరి నేను కొట్టేశాను కదా అని నిషి అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో నిషి జగదాత్రి అవి తీసుకొచ్చేసి, వదిన ఇదిగో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే, ఇంకా అప్పుడే నిషి సీరియస్గా లోపలికి వచ్చి, ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటే, ఏం చేస్తే ఏంటి మేము డాక్యుమెంట్స్ తెస్తున్నాం, ఏ దాంట్లో నీకు అనుమానం ఎందుకు, ఓ పోయిన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి
నయనా అని అంటూ జగదాత్రి అంటుంది. అలా అనేసరికి, ఏయ్ ఏంటి నా మీద ఏడుస్తున్నావు నువ్వు అని అంటే, ఇంకా అవి ఎక్కడున్నాయో నీకే తెలియాలి కదా అని అంటే, నాకెలా తెలుస్తుంది అసలు ఇవేలా వచ్చాయి అని అనేసరికి, ఇంకా ఎలా జరిగిందో ఇక్కడ చూపిస్తారు. జగదాత్రి కౌష్కి ఇద్దరు డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు జగదాత్రి అంటుంది, వాళ్ళకి ఇచ్చే ముందు డాక్యుమెంట్స్ సేఫ్గా ఉండాలి వదిన, డూప్లికేట్ ఇక్కడ పెడదాం, ఒరిజినల్ దాచి పెడతాను అంటే సరే అని చెప్తుంది కౌష్కి. ఇంకా అలా దాచిపెడుతుంది జగదాత్రి, ఈ రకంగా మేము దాచిపెట్టాం అని అంటూ అలా చెప్పేసరికి నిషికి మండిపోతుంది. చా అనవసరంగా డూప్లికేట్ తీసుకువెళ్ళి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానా అని అనుకుంటుంది. ఇక ఆ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి నిశ్చితార్థం జరిపించడానికి తీసుకువెళ్తారు జగదాత్రి వాళ్ళు.